క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా బయట వస్తారా డెఫినెట్ గా వస్తారండి ఇసుర్ గారు మీరు మీకు చెప్తున్న కొద్ది రోజుల్లోనే అది కూడా ఎక్కువ టైం లేదు బిఫోర్ ఎలక్షన్ ఏ రాబోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా చాలా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఈశ్వర్ గారు విత్ ఇన్ 1 మంత్ లోపు 1 మంత్ 40 డేస్ లోపు చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఈశ్వర్ గారు బిఆర్ఎస్ నుంచి మంత్రులు కూడా బయటికి వస్తారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఎమ్మెల్యేలు కూడా వస్తారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అవునండి ఎంత మంది వరకు రావొచ్చు సార్ మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మీ దగ్గర ఏదో పెద్ద లిస్ట్ ఏ ఉంటుంది పేర్లు చెప్పమని నేను అడగను ఆ లీడర్‌షిప్ లో కూడా అంతే ఉంది నేను మీ దగ్గర మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ దగ్గర పెద్ద లిస్ట్ ఏ ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకు నేనేమో అందులో పేర్లు చదవమని అడగను కానీ ఎంత మంది నాయకులు బయటికి వచ్చే అవకాశం ఉంది మోర్ దన్ 15 to 20% మెంబర్స్ ఉంటారండి 20 మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బయటికి రాబోతున్నారు మంత్రులతో సహా అవునండి ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు వాళ్ళు చెప్తాను సందర్భం వచ్చినప్పుడు టచ్ లో లేకపోతే నేను మీతో చెప్తానా ఇంత ఓపెన్ గా చెప్తానా అందులో మీ పార్టీ కూడా ఉన్నారండి మీ పార్టీ ఎంత అందులో మీ పార్టీ ఎంత అందులో మీ పార్టీ ఎంత ఉంటది మంచి 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 షేరే ఉంటది నాది కూడా దాంట్లో ఆ 20 మందిలో 10 మంది మీ వాళ్ళ మీ మీ షేర్ ఉందా 50% అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకు అంత మంది బిఆర్ఎస్ ని విడాల్సినటువంటి అవసరం ఏముంది అధికార పార్టీ ఒకటి మంత్రులుగా ఉన్నారు రెండోది అంటే రెండోది మూడోది మూడో పాయింట్ కూడా చెప్తున్నాం సార్ వచ్చామండి అధికార పార్టీలో ఉండి కూడా ఎందుకు ప్రజలతో ఈనాడు ఇంత గొప్పగా చెప్పామో గొప్పగా చేస్తున్నామని జబ్బలు జరుచుకుంటున్న ఈ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించాలనుకుంటున్నారు సేమ్ అదే కాన్సెప్ట్ ప్రజలు తిరస్కరిస్తారు ఎంత మేరకు తిరస్కరిస్తారు ఎవరికి అధికారం ఇస్తారు మీరు అనుభవజ్ఞులు ప్రజలు ఎవరిని తిరస్కరిస్తారు ఎవరికి అధికారం ఇస్తారు ఏం చేస్తారు అనేది ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఓటింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాతే మనకు తెలుస్తుంది ఇప్పటివరకు మనం ప్రజల పల్స్ ఏంటనేది మాత్రమే తెలుసుకోగలం అంతవరకే దీన్ని బట్టే బిఆర్ఎస్ ను వదిలేసి పూర్తి స్థాయిలో ఈ పార్టీ ఇక గెలవదు అనేటటువంటి ఆ అపనమ్మకానికి వెళ్ళిపోయి అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుందా సార్ 20 మంది డెఫినెట్ గా వస్తారండి కాదు ఇందులో థింగ్స్ ఈశ్వర్ గారు ఓకే ఇందులో ఇప్పటివరకు ట్రయాంగిల్ ఫైట్ ఈ ట్రయాంగిల్ ఫైట్ లో మేము బెనిఫిట్ పొందగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నది బిఆర్ఎస్ పార్టీ yes కానీ గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ బిఆర్ఎస్ పార్టీ yes sir clear చెప్పండి గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ బిఆర్ఎస్ పార్టీ కి ఫైట్ ఇవ్వగలిగేది కాంగ్రెస్ అనే ఒక క్లారిటీ ప్రజల్లోకి వచ్చింది బిర్రగిస్తే ఒక పక్క ఈ రోజు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటు అంతా కూడా కాంగ్రెస్ అండ్ కో ఉంది ట్రయాంగిల్ ఫైట్ అలా ఇప్పుడు 1-to-1 ఫైట్ అయింది ఈ 1-to-1 ఫైట్ లో ఏదైతే అసంతృప్తివాదులు ఏదైతే అవమానాలు పొందిన వాళ్ళు ఏదైతే అవహేళనకి ఆ పార్టీలో గురి అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూస్తున్నారు రెండవది 2014 ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఇవ్వగలిగారు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతదని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇచ్చిన తర్వాత ఈ రెండు పర్యాయాలు ఇందాక నేను ఫస్ట్ మొదలు పెట్టడమే చెప్పాను మీకు ఈ కేసీఆర్ గారి గారడలో కేసీఆర్ గారి మాయమాటల్లో కేసీఆర్ గారి ఉన్న ఎక్స్పర్టిజంతో ఈ తెలంగాణ బిడ్డల్ని కనుక తెలంగాణ ప్రజల్ని మ్యాన్పులేట్ అయితే చేయగలిగారు నాతో సహా చేసి రెండుసార్లు పవర్ లోకి వచ్చారు కానీ ఈనాడు నిన్న సభలో మీరు చూడండి ఆ యువత్ గాని
ఆ పబ్లిక్ జోష్ గాని ఆ ఫైర్ గాని మీరు చూసారా నిన్న కమ్మ సభలో? yes చూసాం. ఆ ఫైర్ అనేది ఆ పబ్లిక్ లో ఉన్న జోష్ అది దాన్ని మనం అజూమ్ చేయలేందండి. అది కాంగ్రెస్ తోనే సాధ్యం అనేది ఒక క్లారిటీ నా పబ్లిక్ లోకి వచ్చింది. అదే రేపు ఏదైతే అక్కడ అవమానాలు అవహేళనకి ఇతరత్ర ఇతరత్ర ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. మీరు 1 టు 1 ఫైట్ ఉంటుంది ఇక్కడ, త్రిముఖ పోరు కాదు, ట్రయాంగిల్ ఫైట్ ఉండదు, కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఫైట్ అంటున్నారు. కానీ కర్ణాటక ఓడిపోయిన తర్వాత, కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత దక్షిణాదిపైన ఎక్కువ హోప్స్ ఉన్నది బీజేపీకి. ఒక తెలంగాణ మాత్రమే వదిలిపెడుతుంది అనుకుంటున్నారా? మోడీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు మొత్తం అంతా ప్రక్షాళన, చాలా ప్రక్షాళన జరుగుతోంది. పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం కానీ ఇట్లా చాలా అంశాలపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు దృష్టి పెట్టారు. 8వ తారీఖున రాబోతున్నారు, వరుసపెట్టి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఒక్కసారిగా బలంగా ఉన్నటువంటి కేంద్రం పూర్తిగా ఇక్కడ ఫోకస్ పెడితే ట్రయాంగిల్ ఫైట్ అయినా రాదా? ఈశ్వర్ గారు, మిమ్మల్ని మీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. కర్ణాటకలో ఏ రకమైన ఎఫర్ట్ వీళ్ళు పెట్టింది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, యావత్ భారతదేశ ప్రజలకి తెలుసు. ఆనాడు వారి ప్రభుత్వం అక్కడ ఉండగానే ఆల్ ఎఫర్ట్స్ పెట్టారు పెద్దలు, ప్రధానమంత్రి గారు, ఇతరత్ర మోదీ గారు అందరూ కూడా అక్కడ ఎఫర్ట్ పెట్టారు. కాదు అనటంలా, కానీ ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ ఎలక్షన్స్ మ్యాక్సిమం ఎన్నాళ్ళు ఉన్నాయండి? మ్యాక్సిమం ఉంటే 4 మంత్స్. ఓకే, ఇప్పటిదాకా మునుగోడు ఎన్నికలు అయిపోయి మోర్ దాన్ 7 మంత్స్ అయింది. అవును, 8 మంత్స్ అయింది. లేకుంటే అంతకుముందు హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయి నియర్లీ 2 ఇయర్స్ ఏమో కావస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయి 2.5 ఇయర్స్ కావస్తుంది. ఇలా మీరు ఎన్నికలు చూసుకుంటారా అండి? ఓకే, మీరు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? తగ్గటానికి రీజన్ ఏంటి? సేమ్ అదే పాయింట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా. నార్త్ స్టేట్స్ వేరు, నార్థన్ స్టేట్స్ వేరు, సౌత్ స్టేట్స్ వేరు. ఈ సౌత్ స్టేట్స్లో ఆ ఎఫెక్ట్, ఆ గ్రావిటీ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు విశ్లేషకులు, మీరు బాగా అనుభవజ్ఞులు, మీకు తెలియదు కాదు. సో ఆ గ్రావిటీతో డెఫినెట్గా ట్రయాంగిల్ ఫైట్ ఉండనే ఉండదండి. ఓకే, ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది తప్ప ట్రయాంగిల్ ఫైట్ ఉండనే ఉండదు. రైట్. బీజేపీ నాయకులు మిమ్మల్ని సంప్రదించారు, పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు, ఈటల మీతో కలిసి భోజనం కూడా చేశారు. ఎందుకు బీజేపీ నుంచి అంత మంచి ఆఫర్ వచ్చింది? బీజేపీ నుంచి వాళ్లే వచ్చే సంప్రదింపులు కూడా జరిపారు, ఎందుకు వద్దనుకున్నారు బీజేపీని?